Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Matala Kotalu, TDP Janasena Puttu, Lenatlena, TDP Adineta, EPI Pratipakshaneta, Chandrababu, Sanchalana Prakatana Chesaru. వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైనాట్ 175 175 ఎందుకు రావు, 175కి 175 సీట్లు సాధించాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ముఖ్య నేతలకు పిలుపునిస్తున్నారు. నా పని నేను చేస్తున్నా, సరిగ్గా బటన్లు నొక్కుతున్నా, మీ పని మీరు చేస్తే 175 సాధించడం సులువే అంటూ జగన్ ఉద్బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి బాలయ్య కుటుంబం తన కుటుంబంతో సహా చంద్రబాబు తన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఘనంగా పండుగ సంబరాలు జరుపుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు ఉద్బోధించారు. మరోవైపు ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ 160 సీట్లు సాధిస్తుందని చెబుతున్నారు. ఇంకోవైపు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. విశాఖ పరిణామాల తరువాత జనసేనని పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు కుప్పం పరిణామాల తరువాత చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకొచ్చాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పొత్తు దిశగానే ఇరు నేతలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు సైతం పిలుపునిచ్చారు. గతంలో సైతం పొత్తుల విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ తనది వన్ సైడ్ లవ్ అని, టూ సైడ్ లవ్ ఉంటేనే పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గౌరవప్రదంగా పొత్తులు ఉండాలని వ్యాఖ్యానించారు. గౌరవప్రదంగా ఉంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుందని, లేదంటే జనసేనది ఒంటరి పోరాటమని తేల్చెప్పారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు కుదిరిందని, అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు జనసేనకు ఇన్ని కేటాయించారంటూ ఒక ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 175కి 175 స్థానాలు టీడీపీ గెలుచుకోవాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి జనసేనతో పొత్తు లేనట్లేనా, లేదంటే జనసేనతో కలిపే 175 సీట్లను టీడీపీ జనసేన సాధించాలనేది చంద్రబాబు ఉద్దేశమా అనేది తెలియడం లేదు. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంటుందని అంటున్నారు.